ఎంత ఇది? 2 లక్షలు. 2 లక్షలు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. అరే నీకు ఒక 5 మినిట్స్ ఉండదు అని పిల్లలతో మాట్లాడడానికి. అన్కట్ డైమండ్స్ కావాలి నాకు. అది ఏం చేస్తావు? అది వేరే డ్రెస్సెస్ కి, ఇది వేరే డ్రెస్సెస్ కి, ఇది వేరే డ్రెస్సెస్ కి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, పైసలు ఉన్నాయనుకుంటున్నావు నువ్వైతే? నా అమౌంట్ చెప్తున్నా నీకు పని. ఒర్రకు అర్థమైందా? వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం. మీ అమ్మ నాడు పైసలు నాది తవాలు తీసేసింది, ఇట్లా టార్చర్ చేస్తుంది, నన్ను కొట్టింది. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే అమ్మ కొట్టబు చేస్తే చిన్న పూర్వం ఉన్నారు కాబట్టి. నా హస్బెండ్ నేను అడుగుతే తప్ప తప్ప. వినే వినే, ఒక్కసారి రావా. ఇన్ని కన్నాను కింద డాన్స్ ఆడుకుంటా, క్లిక్ 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 అనుకో, ఇట్లా కింద వెళ్ళిపోయింది ఫాస్ట్ గా. సరే సరే, ఇగో నాకు ఇది ఇప్పి, ఇది రాగరా, ఇది ఇప్పియవా. అన్నానా మమ్మీ అడుగుతుండే ఒక చూడు, ఇది ఇప్పి. ఎంత ఇది? 2 లక్షలు. 2 లక్షలు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. ఏది ఇది? ఏమైంది? ఈ నెక్లెస్ ఇప్పియావా? 2 లక్షలా? ఉన్నాయి కదా ఆల్రెడీ నెక్లెస్. నాకు స్టోన్స్ లేవు, నాకు స్టోన్స్ మీద స్టార్ట్ బ్యాక్. అది కానీ నేను ఏమన్నా చెప్తే ఎందుకంటే ఊరుకుతావు? లేదు, నేను ఏమన్నా చెప్తే నువ్వు ఎందుకంటే ఊరుకుతుంటావు? ఊరుకుడు కాదు, పని ఉంది, పోయాడు షూటు నాకు. అరే నీకు ఒక 5 మినిట్స్ ఉండదు అని పిల్లలతో మాట్లాడడానికి. ఏప్పుడు షూటు అది ఇది తెచ్చి పెడుతున్నారు? 5 మినిట్స్ అని చెప్పేసాను. 5 మినిట్స్ అని చెప్పమ్మా. నాకు నెక్లెస్ కావాలి, ఇది ఆల్రెడీ ఇప్పించాను ఒక నెక్లెస్. నాకు ఇది కావాలి, ఇది 110,000 పెట్టి ఇది కావాలి. రమేష్ తీసుకో. లే నాకు ఇది కావాలి, అది కూడా కావాలి. ఖతం, బై బై, టాటా, గుడ్ బై. 2 కావాలి. నేను అంబానీ కాదు, నేను అంబానీ అని చెప్పేసి అర్థమైందా? నేను అంబానీ అని చెప్పేసి నాకు ఈ నెక్లెస్ కావాలి, ఇది ఇది స్టోన్స్ అన్కట్ డైమండ్స్ కావాలి నాకు. అది ఏం చేస్తావు? అది వేరే డ్రెస్సెస్ కి, ఇది వేరే డ్రెస్సెస్ కి, ఇది వేరే డ్రెస్సెస్ కి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా, పైసలు ఉన్నాయనుకుంటున్నావు నువ్వైతే? నువ్వు గలీజ్గా మాట్లాడవు. నాకు ఈ అన్కట్స్ ఇప్పిస్తున్నావు ఇప్పిస్తలేవా? ఇప్పిస్తున్నావు ఇప్పిస్తలేవా? ఇక్కడ ఇక్కడ ఏమైంది నీకు? నేను ఒక లేదనే పెళ్ళాము ఒకటి అడిగితే ఎంతో మంది ఎంత ఇప్పిస్తారు, నువ్వు ఒక్కడు ఇప్పించాను నెక్లెస్ మొన్న ఇప్పించాను కదా నెక్ ఇయర్స్ బ్యాక్. అది వేరా వినే. ఏ ఆగ్రా, నా జీవితం మొత్తం ఇద్దరు ఇంకా నేను వస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? పైసలు ఎక్కడి నుంచి వస్తున్నా అనుకుంటున్నావే నువ్వు? అట్లా సాగుతున్నాను మంచి ఇప్పిస్తున్నావు ఇప్పిస్తలేవా? అణికారం ఉందా లేదా నా మీద? దేనికి? నేను బయటికి పోతున్నానా? నేను ఎంజాయ్ చేస్తున్నానా? నేను ఫిలిమ్స్ కి పోతున్నానా? ఎప్పుడు ఇద్దరు పిల్లల ముఖం చూసుకొని ఎవ్రీ వీక్ బయటకు తీసుకెళ్తా? ఇక్కడ తీసుకెళ్ళావు నువ్వు బయట తీసుకొని వస్తావు కదా. హలో హలో, ఇను ఫస్ట్ ఏం కావాలి? నా వ్యాలిడ్ పాయింట్స్ చెప్తే నీకు ఎందుకు కోపం? పైసలు ఉర్రకు ఎందుకు కొరుతున్నావు? నా అమౌంట్ చెప్తున్నా నీకు పని. ఉర్రకు అర్థమైందా? ఇప్పుడు నాకు ఏంది పిస్తావు పియ్యమా? పట్టుకోవాలి చూసినావా? అదే 2 నిమిషాల పట్టుకోవడానికి నేను పట్టుకుంటా, కోపం వస్తుంది నీకు అని చెప్పేసి అంటావు. పని ఇప్పుడు
రాటి డిస్కస్ చేసామమ్మా. ఇప్పుడు కాదు, నాకు ఇప్పుడే కావాలి, నాకు ఇప్పుడే కావాలి, నాకు నెక్లెస్ ఇప్పిస్తావా? చిన్న పిల్ల, చాక్లెట్ కావాలా? చాక్లెట్ కావాలా? అవిష్కాల కంటే బట్టర్ అయిపోతున్నావు నువ్వు అయితే. నిజం చెప్తున్నా, అరే అవునే, తిను, తీసుకో. నేను ఏమంటున్నాను, టూర్ క్యాన్సిల్ చేసాను, 70,000 ఉంటది, 2 lakhs కారమ్మా. మజాక్ అర్థం పిచ్చిగా లేచిన ఒకటిసారి. అర్జున్ ఎంత షాక్ గా చూస్తున్నాడు. ఏ పోవే, నా వల్ల మాట్లాడుతూ అర్థమే కాదు. ఒక్కొక్కసారి కూపన్ తెప్పిస్తూ చేతి చేస్తాను, నా చేతి నంజా లేకపోతే చేతి చేస్తాను. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం, వాడి జాలి వర్షం. నేను నాకు ఇష్టంగా నీకు మీ అమ్మకి చాలా ఇష్టంగా మీ అమ్మని అడుగు, పైసలు ఇస్తారు చేపిస్తాను, నెక్లెస్ చేపిస్తారు. ఉన్న గిఫ్ట్స్ అంటే ఏం పెట్టింది అని చెప్పేసి, ఏం పెట్టింది, ఏం పెట్టింది, ఏం పెట్టింది? మూర్తి గారు ఇలాంటప్పుడే గుడ్డ రాయి చేసుకోవాలి. నా దగ్గర ఏం లేవు, ఈ లంగా నిలబడదాం ఓకేనా? ఏం లేవు, నీకు కావాలనుకుంటే టూర్ క్యాన్సిల్ చేసుకో, 100,000 రూపాయలు మనం కొనుకో. గానీ నా దగ్గర 2 lakhs పెట్టి అంటే లేదు, నాకు అక్కడ శాలరీలు ఇస్తలేనే అని చెప్పేసి డైలీ చెప్తూనే ఉన్నా పాపం వాళ్ళని, ఆపుతున్నా అని చెప్పేసి. ఆ బిజినెస్ స్టార్ట్ చేసిన దాన్ని డెవలప్ చేసుకోనికి నేను చూస్తుంటే నువ్వు ఒక దాన్ని ఏంటన్నా అప్పుడప్పుడు పిచ్చిగా లేస్తా సడన్. నీకు టూర్ కావాలి, అవి కావాలి, అన్ని కావాలంటే ఎట్లనే నాకు అర్థమైతే లేదు. ఇంకొకసారి నాకు ఈ మాట నాకే నువ్వు చెప్తున్నాను, నువ్వు నా నేనేం చేసినావు, నేనేం చేసినా అని చెప్పేసి అంటే కోపం వస్తుంది తెలుసా? నేను ఏం చేసినా అంటే అర్థమైందా? చాలా కోపం వస్తుంది. నువ్వు మరీ టూ మచ్ గా చేస్తావు, నాకు ఎంత కోపం వస్తుంది సార్. నువ్వు ఏం చేసినావు వినే, మాకు ఇప్పియాగు చెయ్యవు, ఎప్పుడు ఏడు మొక్కము ఏదైనా ఇప్పియమంటే పైసలే, పైసలే ఉండవు నీ దగ్గర మా కోసం. నీకు తెలవరా నీకు ట్రాన్స్పరెంట్ ఉంటుందా నన్ను ఇంత సంపాదించిన ఏం చేస్తుంది తెలవరా? కాదు, ఎప్పుడు పైసలు లేవని, ఎందుకంటే పైసలు లేకుండానే మొన్ననే పిచ్చాగానే, పైసలు లేకుండానే మొన్ననే అక్కడ పోయినాకనే ఏడాంటే సిక్కిం పోలే. అది నీ బర్త్డే కోసం. నా బర్త్డే కోసం అంటే నేను వేరే వాళ్ళ అమ్మాయిలతో తీసుకొని వెళ్ళిపోయినా నువ్వు లేకుండే? ఉర్రకంటే నువ్వు చేసేదేంటి? అబ్బా ఇప్పిస్తా ఇప్పియావా నువ్వు? లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా నేను రిక్వెస్ట్ చేయాలి, నాకు అవసరమే లేదు. నేను చెప్తున్నా కదా ఇప్పిస్తాను, నా దగ్గర అంత బడ్జెట్ లేదు, 1 lakh rupees ఉంది, అది కూడా టూర్ క్యాన్సిల్ చేసుకో. 1 lakh డైమండ్స్ రావు, 1 lakh లా రావు, డూప్లికేట్ సెట్ తీసుకోవే. డూప్లికేట్ ఎందుకు, నేను వినయకుయ్య వైఫ్. వినయకుయ్య వైఫ్ వినయకుయ్య దగ్గర పైసలు లేవు, అర్థమైందా? వినయకుయ్య వైఫ్ అంట, వినయకుయ్య వైఫ్ డూప్లికేట్ వేసుకోదు. వేసుకుంటా నేనే పెద్ద డూప్లికేట్, కానీ డూప్లికేట్ వేసుకోరంట. ఇప్పుడు నువ్వు ఇప్పిస్తావు ఇప్పియవా? మీ అయ్యా నాడు, మీ అమ్మ నాడు పైసలు ఇప్పి నమ్మరా, నీ సంగతి చెప్తాను, మాట్లాడుతున్నావు అని చెప్పేసి చెప్పకపో. నీ టవల్ ఇప్పిచ్చేస్తా అంకుల్, ఇగో చూడండి లంగా పుంగ షో మమ్మ చూపెట్టుకుని నేను బయటపోతా. భయమ్మ కొంచెం మన సెన్స్ ఉండి మాట్లాడాలి, ఇప్పటికి చాలా ఇబ్బంది ఉందా అని చెప్పేసి అంటానున్నా. అంటే మెయిన్ ఛానల్లో పోయింది వినయకుయ్య ఇక్కడే. దయ్యంగాన్ని పట్టినా, దయ్యం దానా?
అమ్మ ఇక చేతిలో ఎవడితే వస్తారు ఇక మాంకాలి నోట్లు ఇక వస్తుంది జనాలకి వీళ్ళు తెలుసా ఆగే ఆగు ఆగు సంగతి ఆగు ఇంకేం కావాలి నెక్లెస్ కావాలి నాకు అన్కట్ డైమండ్ నెక్లెస్ ఏం కావాలి నీకు అన్కట్ డైమండ్ నెక్లెస్ కావాలి అన్కట్ డైమండ్ నెక్లెస్ ఆ నెక్లెస్ చూపెట్టు ఒకసారి ఏ నెక్లెస్ నెక్లెస్ చూపెట్టు నువ్వు ఇప్పిస్తున్నావు అని చెప్పి చూసు సో గైస్ ఒక మీకు ఈ నెక్లెస్ కావాలంట నన్ను సావు కొడుతుంది నాది టవాల్ తీసేసింది ఇట్లా టార్చర్ చేస్తుంది నన్ను కొట్టింది బాగుందనా నిజం బాగుంది బాగుందనా అంటే రెండు మూడు కొట్టింది ఇప్పటిదాకా నేను ఎప్పుడు కొట్టిన నిన్ను కొట్టలేవా నువ్వు నన్ను నేను ఎప్పుడు కొట్టి కొట్టలేవా కొట్టలేను నేను ఇది ఇప్పిమని చెప్పేశాను లే కొట్టలే కొట్టలేవా కొట్టలే అని చెప్పేశాను లే డైమండ్ కావాలని చెప్పేశాను లే నువ్వు నాకు అన్కట్ డైమండ్స్ కావాలి అని చెప్పి 2 లక్షలు అంటా నా దగ్గర 2 లక్షలు లేవు 1 లక్ష రూపాయలతో తీసుకో అంటే ఓవర్ యాక్టింగ్ చేస్తుంది ఇప్పుడు చూపెడతాను నేను నీకు ఏమన్నా అంటే ఇంటి రొట్టు మొత్తం పెడుతున్నాడు అని చెప్పేసి అంటా నువ్వు పెట్టి టార్చర్ ఎట్లుంటుంది తెలుసా నాకు కావాలి టార్చర్ పెడతా మంచి టార్చర్ పెడతా నువ్వు నాకు కావాలి దయ్యంగా పట్టిందా నీకు దయ్యంగా పట్టిందా అనే దయ్యంగా పట్టిందా నీకు ఏం లేనా కొట్టు నీ కొట్టు కొట్టు ముక్కు మీద కొట్టినావు నువ్వు ఇప్పిస్తావు ఇప్పావా లాస్ట్ లాస్ట్ ఇప్పిస్తావు ఇప్పావా ఇప్పియా వెరుణ్ పెళ్లి చేసుకోపు ఆడు ఇప్పిస్తా నేను నిర్హారణ సార్ సార్ ఏంటి సార్ అది నిర్హారణ దీక్ష చేస్తా చేసుకో నేను నిర్హారణ దీక్ష చేసుకో లక్ష రూపాయలకి అయితే కొనుక్కో అది కూడా టూర్ క్యాన్సిల్ చేసుకో నీకు టూర్ కావాలి అయ్య కావాలి అమ్మ కావాలి అన్ని కావాలి టార్చర్ పెడుతున్నావు మనుషులు అయితే సావు కొడుతున్నావు నువ్వైతే నిజం చెప్తున్నా అరే అక్కడ షూటింగ్ లో నాకు పిచ్చిలేసిపోతా సర్చ్ ఆపరేషన్ లో నీ వల్ల నాకు పిచ్చిలేసిపోతుంది మీ ఇద్దరిని మంచిగా చూపి మమ్మీని నిన్ను మంచిగా చూపెట్టి నేను బ్యాడ్ అయిపోతున్నాను సార్ మొత్తం వీడియోస్ అలా వచ్చినట్టు మమ్మీ చెప్పమంటావా కింద సౌండ్ వస్తుంది కావాలి చిన్న పూర్వం ఉన్నారు కాబట్టి నా హస్బెండ్ నేను అడిగితే కూడా తప్ప నువ్వు కొట్టినప్పుడు ఏం లేరు దయ్యం దానా సారీ సారీ మోనీ అమ్మ అట్లా ఇవ్వడకే మమ్మీ ఎందుకు వచ్చింది మమ్మీ చెప్పండి ఏమైంది